రాత్రి బియ్యం మూడు తెచ్చి ఇక్కడ పెట్టాను, నువ్వు గాని మాయం చేసావా నాన్న? పొద్దున్న లావుగానే ఆకలేసిందన్నా, తినడానికి ఏమీ లేకపోతే బియ్యం తినేశాను. 12 కిలోల బియ్యం తిన్నావా నాన్న? సభాష్, అయితే ఓ పని చెయ్యి, 10 బిందెలు వేణీళ్లు తాగు, లోపల అన్నం ఉడుకు. తొందరగా వంట చేయనన్న, ఆకలేస్తుంది. ఏ ఇది పీకుతున్నావనే వదులు చెయ్యి వంట. వంట దేంతో చేయను నా బొంద బాబు? సర్వభక్షక, నువ్వు ఇంతవరకు తినంది నరమాంసం మాత్రమే అనుకుంటా, అవునా? అవునన్నా. అయితే ఓ పని చేస్తానన్నా, ఈ 4 స్టవ్లు వెలిగించి వాటి మీద నేను పడుకుంటాను, దోరగా కాలగానే నన్ను దించేసి నా మీద కాస్త ఉప్పు జలుగు తిని. ఉప్పు డబ్బా ఎక్కడుందన్నా? స్కూల్కి వెళ్ళి చదువుకుంటానంటే ఎదిగిన పిల్లల్ని అలా బయటకు పంపకూడదని అక్కడ చదువు మార్పించేశారు. అది మీ ఇష్టమే. నేను అక్కడే ఉంటాను, ఈ దేశం రానంటే కాదుకూడదని ఇక్కడికి లాక్కొచ్చారు, అది మీ ఇష్టమే. ఇప్పుడేమో ఇక్కడున్న కురాని నేను పెళ్లి చేసుకోవాలంటున్నారు, ఇది మీ ఇష్టమే. అంత మీ ఇష్ట ప్రకారం జరగాలన్నమాట. నాకు సంబంధించిన విషయాల్లో కూడా నా ఇష్ట ఇష్టాలతో మీకు ప్రమేయం లేదు. నాకు ఈ జడవద్దు, ఏమవద్దు. ఊరుకో అమ్మా, మా అమ్మ కదూ, నాన్నగారి విషయం నీకు తెలియదే ఉంది. తా పట్టిన కుందేటికి మూడే కాళ్ళని నమ్మే మనిషి అప్పటికి, ఇప్పుడప్పుడే దానికి పెళ్ళెందుకని చెప్పు చూశాను, వినిపించుకోలేదు. ముందు పెళ్లి చూపులు కానీ అమ్మా, తర్వాత ఆలోచిద్దాం. రా బాబురా, అలా కూర్చో. థ్యాంక్ యూ. ఏమేవ్ అమ్మాయి రెడీనా? రవి వచ్చేసాడు, తను తీసురా. ఎప్పటి నుంచో నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటది? ఆ రవితో జరిగేది పెళ్లి చూపులే గాని నా పెళ్లి జరిగేది ఎదురింటి క్రీస్తు. రవి, ఇదేనయ్యా మా అమ్మాయి సంచార్. హలో. ఇతను రవి అని శాన్ ఫ్రాన్సిస్కోలో డాక్టర్గా పనిచేస్తున్నాడు, చాలా మంచి కుర్రాడు, దురలవాట్లు ఏమీ లేవు. రవి అమ్మాయిని ఏమైనా అడగాలంటాడు. మీరెంతవరకు చదువుకున్నారు? మొగుడు రాసిన ఉత్తరం చదువుకునేది చదువు చెప్పించాం, ఆడపిల్లకి చాలదు. ఏమంటావు నిన్నే? అసలు ఈ పెళ్లి చూపులు అవి వద్దన్నాను, మీ నాన్నగారు ఉండి తీరాలని పట్టుపట్టి నన్ను ఇక్కడికి పిలిపించారు. మీరు తక్కువగా మాట్లాడతారా, లేకపోతే నాతో మాట్లాడడం మీకు ఇష్టం లేదా? అదే లేదండి. మాట్లాడవే, ఎప్పుడు వసపెట్లో బాగేదానివి కదా, ఇప్పుడు నడిపవే. ఇట్స్ ఓకే సార్, లీవ్ ఇట్. బాగా చదువుకున్న పిల్లనే చేసుకోవాలనే ఉద్దేశం నాకు లేదండి. అచ్చమైన తెలుగు ఆడపడుతుల కాస్త ఇంటి ముందు ముగ్గు పెట్టి తన అనుకున్న వాళ్ళని ఆప్యాయంగా చూసుకుంటే పిల్ల కావాలని కోరుకుంటున్నాను. అలానే ఆవిడ స్వతంత్రాన్ని కట్టు చెప్పను, తన ఇష్ట ఇష్టాలని గౌరవిస్తాను. ఐ రెస్పెక్ట్ ది రైట్స్ హ్యూమన్ డిజర్వ్స్. హలో సార్. ఎస్, వాట్ యు వాంట్? ఇస్ సంజయ్ హౌ. ఏ నీకెందుకు? ఐ మీన్ హౌ డస్ ఇట్ బాదర్ యు? ఐ జస్ట్ వాంటెడ్ టు టాక్ టు యు. నౌ వి ఆర్ బిజీ నౌ, షీ కెనాట్ టాక్ టు యు. ప్లీజ్ గో, గెట్ లాస్ట్, గో. ఎందుకు రండి? ఎందుకు రండి చెప్తాను. ఇక్కడ చెప్తావచ్చు కదా, అంత రహస్యమా? రండి. కొద్దిగా నసమేళాలు అయిపోయావు.
నేను తొందరగా ఈ పక్కనే ఉండే కొట్టుకెళ్ళాలి. కాస్త మా నాన్నగారి కారులో నన్ను దింపు. ఓ ష్యూర్, మరి తాళాలు? కారులోనే ఉంటాయి, తొందరగా రండి. పదండి. వెల్, మీరు మీ నాన్నగారికి మాట ముందే చెప్పాల్సింది. ఏ మాట? అదే, మీరు మీ ఎదురింటి అమెరికన్ బాయ్ అంటే ఇష్టపడుతున్నారని. ఆ విషయం మీకెలా తెలుసు? అతను మీకోసం వచ్చి ఒక కాగితం పడేయడం, మీరు అది అందుకోవడం చూశాను, కొంత ఊహించాను. ఐ థింక్ ఐఎమ్ రైట్, అవునా? రవి గారు, దయచేసి ఈ సంగతి మా వాళ్ళకి. నో నో, చెప్పను. అసలు నేను మిమ్మల్ని కారులో డ్రాప్ చేశాననే చెప్పను. థ్యాంక్స్ అండి, ఇక్కడ అవ్వండి. ఆల్ ది బెస్ట్. చాలా థ్యాంక్స్ అండి. బాయ్ బాయ్. అలా పారిపోవడం పిరికితనం. మనం ఏం తప్పు చేసామని పారిపోవాలి? అరే ఓ అబ్బాయి.